స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని 75 రాఖీలను తయారు చేసి చెట్లకు కట్టింది చిన్నారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన డాక్టర్ ప్రకృతి ప్రకాష్ కూతురు బ్లెస్సి నాంపల్లి నిర్మల పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. తండ్రి ప్రకృతి ప్రకాష్ ప్రేరణతో పర్యావరణ పరిరక్షణకై తాను సైతం ముందుకు సాగుతోంది. గతంలో చెట్ల కింద రాలిపడ్డ 65000 విత్తనాలను సేకరించి విత్తన బంతులుగా చేసి తండ్రి సాయంతో అడవిలో వదిలింది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది.